సక్సెస్ కు కేర్ ఆఫ్ గా నిలుస్తోంది మేఘా ఇంజనీరింగ్ సంస్థ. 25 ఏళ్ల నుంచి హైదరాబాద్ కేంద్రంగా ప్రాజెక్టులు నిర్మిస్తూ దేశ విదేశాల్లో తన కార్యకలాపాలు విస్తరిస్తోంది. మౌలిక వసతులు నిర్మాణ రంగంలో తనదైన ముద్ర వేసుకున్న మేఘా సంసద్ ఇప్పుడు మరో మైలురాయిని అందుకుంది. ఉత్తరప్రదేశ్ లో ఓ భారీ పవర్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేసి జాతికి అంకితం చేసింది. దేశంలోనే తొలిసారిగా అత్యంత పెద్దదైన విద్యుత్ సరఫరా వ్యవస్థ నిర్మాణాన్ని పూర్తి చేసిన మేఘా సక్సెస్ అయింది. యూపీలో ఈ భారీ పవర్ ట్రాన్స్మిషన్ వ్యవస్థ నిర్మాణం చేసింది. తాగు సాగునీటి ప్రాజెక్టులు ఎత్తిపోతల పథకాల్లోనే కాకుండా విద్యుత్ సరఫరా రంగంలోనూ భారీ ప్రాజెక్టు నిర్మించి తనకు తానే సాటి అని నిరూపించుకుంది. దేశంలో ప్రైవేట్ రంగంలో ఇంత పెద్ద భారీ ప్రాజెక్టు ఇదే. బిల్డ్, ఓన్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ ప్రాతిపదికన చేపట్టే ఈ కాంట్రాక్టు విలువ సుమారు 4,150 కోట్లు. ఈ ప్రాజెక్టును వెస్ట్రాన్ ఉత్తరప్రదేశ్ పవర్ ట్రాన్స్మిషన్ కంపెనీ నుంచి మేఘా ఇంజనీరింగ్ దక్కించుకుంది. 35 ఏళ్ల పాటు నిర్వహణ బాధ్యతని కూడా మేఘా చేపడుతుంది. దీని ద్వారా పశ్చిమ ఉత్తరప్రదేశ్ లోని 7 జిల్లాలకు విద్యుత్ సరఫరా అవుతుంది. ప్రాజెక్టు నిర్మాణంలో 200 మంది సాంకేతిక నిపుణులు, 2,000 మందికి పైగా కార్మికులు పాలు పంచుకుంటున్నట్టు కంపెనీ ప్రకటించింది. MVA విద్యుత్ సరఫరా చేసేందుకు ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. అంటే దేశంలో 29 రాష్ట్రాల్లో విద్యుత్ ఉత్పాదక సామర్థ్యంతో పోలిస్తే ఈ సరఫరా వ్యవస్థ 5వ స్థానంలో ఉంటుంది. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల విద్యుత్ ఉత్పాదక సామర్థ్యం తర్వాత ఈ ప్రాజెక్టు విద్యుత్ సరఫరా సామర్థ్యం ఉంది అంటే ఎంత పెద్దదో ఊహించవచ్చు. మన తెలుగు రాష్ట్రాల్లో ఉత్పత్తి అయ్యే విద్యుత్ మొత్తం ఈ వ్యవస్థ ద్వారా సరఫరా సాధ్యమవుతుంది. వెస్ట్రన్ యూపీ పవర్ ట్రాన్స్మిషన్ కంపెనీ లిమిటెడ్ అత్యంత అధునాతన ప్రపంచ స్థాయి సాంకేతిక పరిజ్ఞానంతో సరఫరా వ్యవస్థను మేఘా ఇంజనీరింగ్ నిర్మించింది. ఇందులో ప్రధానంగా ఉత్తరప్రదేశ్ లోనే మొట్టమొదటిసారిగా GIS నిర్మించిన ఘనత ఈ కంపెనీకే దక్కింది. ఈ కొత్త విధానాన్ని దేశానికి పరిచయం చేసి అధునాతన శాస్త్ర సాంకేతిక ప్రగతికి మేఘా ద్వారాలు తెరిచింది. ఈ ప్రాజెక్టులో ప్రధానంగా 7 సబ్స్టేషన్లు, 2 ట్రాన్స్మిషన్ లైన్లు ఉన్నాయి. దేశంలోనే తొలిసారిగా 765 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సరఫరా వ్యవస్థ ఇది. 2011 మే 31న ఈ ప్రాజెక్టు పనులను ప్రారంభించిన మేఘా సంస్థ అనుకున్న సమయానికి అంటే 2018 ఫిబ్రవరిలో పూర్తి చేసి వెస్ట్రన్ యూపీలో విద్యుత్ సరఫరా వ్యవస్థను మెరుగుపరిచింది. ముఖ్యమైన విద్యుత్ సంస్థలు తెలంగాణ ట్రాన్స్కో, తమిళనాడు ట్రాన్స్కో, రాజస్థాన్ ట్రాన్స్కో లాంటి ఎన్నో ప్రతిష్టాత్మక సంస్థల రికార్డులను మేఘా అధిగమించింది. ఏవైనా అవాంతరాలెదురే సరఫరా నిలిచిపోయినా గంటల వ్యవధిలోనే పునరుద్ధరించే అత్యాధునిక టెక్నాలజీ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఎన్నో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు, ముఖ్యంగా మిషన్ భగీరథ, పట్టిసీమ, హందిరడివ, పురుషోత్తపట్నం, భక్త రామదాసు లాంటి ప్రాజెక్టులతో పాటు ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టులోని కొన్ని ప్యాకేజీలను వేగంగా నిర్మిస్తూ తన ఘనతను చాటుకున్న మేఘా ఇంజనీరింగ్ సంస్థ ఇప్పుడు పవర్ ట్రాన్స్మిషన్ రంగంలోనూ తన వెలుగుల్ని విరజిమ్ముతోంది.